కొన్ని వందల సంవత్సరాల విదేశీ పాలన కింద నలిగిన భారత ప్రజలు స్వేచ్ఛ కోసం స్వతంత్రం కోసం స్వయం పాలన కోసం వందల సంవత్సరాల ఉద్యమం జరిగింది లక్షలాది మంది జైలు పాలయ్యారు వేలాది మంది భారత మాత ముద్దు బిడ్డలు తమ అమూల్యమైన ప్రాణాలని ఈ దేశ సౌభాగ్యం కోసం ఈ దేశ ప్రజల స్వేచ్ఛ కోసం తారబడి జరిగింది ఎంతో మంది ముక్కుపచ్చని ముద్దు బిడ్డలు భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ లాంటి చిన్నారి పిల్లలు దేశ విముక్తి కోసం ఉరికంబాలు ఎక్కినటువంటి సందర్భాన్ని మనం చూశాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 75 వసంతాల స్వేచ్ఛను అనుభవించిన ఈ దేశం ఆనాటి అమరత్వాన్ని అమరవీరుల త్యాగాన్ని తలుచుకోవాలి ఈ తరం ప్రజానీకానికి ఒక స్ఫూర్తిదాతగా ఉండాలి స్ఫూర్తి ప్రదాయకంగా ఉండాలని చెప్పి మరి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాల పేరిట ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు హైదరాబాద్ లో కూడా ఈ తిరంగ యాత్ర నిర్వహించడం నేను ఒకటే ఇవాళ భారత ప్రజానీకానికి మరీ ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ మనం పొందుతున్నటువంటి ఈ సౌభాగ్యం మన ముత్తాతల తాతల అమరత్వం వల్ల వచ్చినటువంటి త్యాగాల ఫలితం కాబట్టి వారి త్యాగాలని వారి దేశభక్తిని మన గుండెల్లోనే మన గుండెల్లో నిప్పుకొని రేపటి తరానికి ఈ అమరత్వాన్ని త్యాగాన్ని అందించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇవాళ ప్రజలు ఆస్తులు అంతస్తులు ఉండొచ్చు పోవచ్చుగాక కానీ దేశం యొక్క ఔన్నత్యం దేశం యొక్క గౌరవం దేశ ప్రజల యొక్క స్వేచ్ఛ ఇవాళ కాపాడుకునేటువంటి కర్తవ్యం మనందరి మీద ఉంది కాబట్టి భారత మాత ముద్దు బిడ్డలుగా ఇవాళ అమరత్వం సాక్షిగా మనందరం కూడా వాళ్ళ ఆశయాల్ని ముందు తీసుకుపోయేదాంట్లో పునరంకితం కావాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ రేపు 15వ తారీఖు నాడు స్వతంత్ర దినోత్సవ జెండా పండుగ జరుపుకునే సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు.